హిందూ మహాసముద్రంలో ఒక అతిపెద్ద గొయ్యి అంటే గ్రావిటేషనల్ హోల్ అని చెప్పి చెప్తారు మీకు ఈ సముద్రాలను గమనించారనుకోండి అది ముఖ్యం మహాసముద్రాలు అంటే ఇప్పుడు ఎవరైనా వైజాగ్లో ఉన్నారనుకోండి మామూలుగా ఏం చేస్తాం మార్నింగ్ వాకింగ్కి అక్కడికి వెళతాం సాయంత్రం అంటే ఏ చాటో పానీపూరియో ఇంకా అంటే ఐస్ క్రీమ్లో ఏవో తినేసి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి మహాసముద్రాలను మీరు గమనించారు అంటే అంటే ఇండియన్ ఓషన్ రీజన్ అనండి పసిఫిక్ మహాసముద్రము అనండి అరేబియన్ సీ వీటిని మీరు క్లీన్గా గమనించారనుకోండి మీకు ఎన్ని మిస్టరీస్ ఉంటాయంటే ఇప్పుడు నాలాంటి వాడికి నలభై తొమ్మిది దేశాలు ఈ సముద్రము అడుగున ఉంది అంటే ఇండియన్ ఓషన్ రీజన్ కింద నలభై తొమ్మిది దేశాలు ఉన్నాయి మునిగిపోయాయి అన్న ఈ ఆలోచనే చాలా చాలా షాకింగ్గా ఉంటుంది ఎప్పుడో ఒకరోజు మనం దీన్ని తెలుసుకోగలమా ఇప్పుడు చూడండి ద్వారకా అంటాం లెవెన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ద్వారకా మునిగిపోయింది సో వాటి యొక్క అవశేషాలను ఇవాళ మనము వెలికి తీయగలిగాం అంటే లిటరల్గా అక్కడికి వెళ్ళి చూడగలిగాం పాండిచ్చేరి నగరం పాండిచ్చేరి నగరానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రము లోపలికి వెళితే అక్కడ మీకు ఎన్నో నగరాలు ఉన్నట్టుగా ఇవాళ పరిశోధకులు చెప్తున్నారు అలాంటప్పుడు ఇవాళ ఇండియన్ ఓషన్ రీజన్లో మీకు చాలా పెద్ద ఒక గ్రావిటీ హోల్ ఉంది గ్రావిటీ హోల్టే చాలా పెద్ద గొయ్యి ఇంత పెద్ద గొయ్యి సడన్గా ఎందుకు క్రియేట్ అయింది అసలు ఈ మహాసముద్రము మనకు చెప్తున్న ఈ మెసేజ్ ఏమిటి రేపు ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయి అనడానికి ఇది ఒక ఇండికేషనా ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్న విషయం అంటే ఇండియన్ ఓషన్ జియాయిడ్ లోయన్ అంటారు అంటే లో అన్నప్పుడు ఏంటంటే సడన్గా సముద్రం అంటే ఇప్పుడు భూమి కుంచుకుపోయిందండి అని చెప్పి మనం మాట్లాడతాం అలా సముద్రము కుంచుకుపోతే ఏం జరుగుతుంది ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు భారతదేశం యొక్క మీకు సదర్న్ సైడ్ అంటే దక్షిణము వైపు నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మీరు ఎవరైనా కొచ్చిన్ నుంచి మాల్దీవ్స్ షిప్లో వెళ్ళారనుకోండి అద్భుతమైన ఒక అనుభవం అలాంటిది మీకు కొచ్చిన్ నుంచి మాల్దీవ్స్ ఏడు వందల కిలోమీటర్లు అనుకోండి అక్కడ నుంచి ఇంకొక ఆరు వందల కిలోమీటర్ల దూరంలో మీకు చాలా పెద్ద ఒక గొయ్యి మీకు ప్రస్తుతం ఏర్పడిపోయి ఉంది అంటే రేపు ఒక చాలా పెద్ద వాణిజ్య నౌక పొరపాటున ఈ గొయ్యి వైపు వెళితే ఇది నేరుగా మీకు భూమికి లోపల ఉండే భాగం అంటే ఏమంటాము ఎర్త్ మెంటల్ అంటాం సో నేరుగా అక్కడికి వెళ్ళి పడిపోతే అంటే ఇంకొక బర్మోడా ట్రయాంగిల్ ఏర్పడిందా ఇది అందరూ మాట్లాడే విషయం దీనే వీళ్ళు గ్రావిటీ హోల్ అని చెప్పి చెప్తున్నారు మీరు అడగచ్చు ప్రేమ్ గారు ఇలా ఎలా జరుగుతుందండి అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ శాస్త్రవేత్తలు చెప్తున్న ఈ థియరీ చాలా చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు గ్రావిటీ హోల్ అని మనం మాట్లాడతాం ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు ఒక టెన్నిస్ బాల్ని తీసుకోండి ఈ టెన్నిస్ బాల్ పైన ఒక ఫర్ ఉంటుంది కదా ఈ ఫర్ర అనేది మనము నివసిస్తున్న ఈ దేశాలు అనండి ఖండాలు అనండి ఎడారులు సముద్రాన్ని కూడా మీరు కలుపుకోవాలి సో ఈ ఫర్ర అడుగున మీకు కొన్ని ఖండాలు ఉంటే అంటే దేశాల కింద దేశాలు ఉంటే అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు అదే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం దీనే వీళ్ళు బ్లాబ్ అని అంటున్నారు బ్లాబ్ అంటే ఏంటి పసిఫిక్ బ్లాబ్ ఆఫ్రికన్ బ్లాబ్ పసఫిక్ బ్లోబ్ అన్నారు అనుకోండి దగ్గర దగ్గర ఒక ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు సముద్రానికి అడుగున కొన్ని ఖండాలు ఉంటే ఈ ఖండాలు విస్తరించి ఉంటే ఇక్కడేనండి డౌట్ ఈ నలభై తొమ్మిది దేశాలు సముద్రము అడుగున మునిగిపోయాయి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కుమరి ఖండం అన్నాము లిమూరియా అన్నాము మరి మునిగిపోయిన దేశాలు ఏదో ఒక సందర్భంలో మళ్ళీ బయటికి వస్తాయా ఇప్పుడు మీరు మాల్దీవ్స్ వెళ్ళారండి ఎవరైనా వెళ్ళే ఉంటారు కదా మాల్దీవ్స్లో మీరు చూడండి ఆ సముద్రం కనిపిస్తూ ఉంటుంది మీరు నడిచారు అనుకోండి భూమి సముద్రము ఈక్వల్ హైట్లోనే ఉంటుంది మీరు సముద్రములో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మా స్నేహితులు అలా నడుచుకుంటూ వెళ్తే అరే వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పి నేను ఆశ్చర్యపోయాను చాలా దూరం వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మీకు ఎక్కడా కూడా సముద్రం లోతు అనేది కనిపించదు అలాంటి ఒక సముద్రం ఒక ఐదు అడుగులు పది అడుగులు పొంగింది అనుకోండి మాల్దీవ్స్ దేశమే మీకు అక్కడ కనిపించదు అంటే ఈ గ్రావిటీ హోల్ అనేది ఎంత ప్రమాదము అంటే ఒకవైపు ఇది కుంచుకుపోతూ ఉందంటే ఇంకొక వైపు సముద్రం అనేది పొంగుతుంది ఆల్రెడీ మనకు అంటార్కిటిక ఆర్కిటిక సముద్రాలు మీకు కరిగిపోవడమా మంచు కరగడముతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని చెప్పి మనం మాట్లాడుతున్నాం అలాంటిది భారతదేశం నుంచి మీకు ఒక పదమూడు వందల కిలోమీటర్ల దూరంలో చాలా పెద్ద గ్రావిటీ హోల్ ఉంది ఇది చుట్టుపక్కల ఉండే భూభాగాలనే అనండి సముద్ర జలాలు తనలో లాగేసుకుంటా ఏంటి సముద్రములో ఒక బ్లాక్ హోల్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు మరి దీని సైజ్ అంటారా మూడు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి అంటే పసిఫిక్ బ్లోబ్ అన్నప్పుడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు ఆఫ్రికన్ బ్లోబ్ అన్నప్పుడు వెయ్యి కిలోమీటర్లు ఇది ఏకంగా మూడు మిలియన్ అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు అంటే ముప్పై లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఒక చాలా పెద్ద అతల పాతాళము ఉంది ఒక చాలా పెద్ద హోల్ ఉందంటే మరి ఇది దేనికి రేపు సంకేతము జస్ట్ ఆలోచించండి ఓడలు పడిపోవచ్చు లేదా బర్మోడా ట్రయాంగల్ లాగా ఒక విమానం అక్కడికి వెళ్ళిందంటే ఆ గ్రావి పులులో నేరుగా అది సముద్ర జలాల్లోకి వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా కాన్స్పరెన్సీ థియరీ అని అనొచ్చు కానీ మరి ఎన్నో ఓడలు మునిగిపోతున్నాయి కదా ఇవాళ మూడు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇంత పెద్ద గొయ్యి హిందూ మహాసముద్రములో ఏర్పడింది అంటే అసలు దీని యొక్క సైన్స్ ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మామూలుగా మనము చెప్పే థియరీ ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి చెప్తున్నా కదా మీకు ఎన్నో ఖండాలు ఆసియా ఖండము ఆఫ్రికా ఖండము ఐరోపా ఖండము ఇవన్నీ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఎక్కడా ఈ టెన్నిస్ బాల్కి పైన మరి టెన్నిస్ బాల్ లోపల కూడా ఇలాంటి ఖండాలు ఉంటే ఇవి కదులుతూ ఉంటే సముద్రము కూడా కదులుతుంది కదా సముద్రముతో పాటు భూ పలకాలు కూడా కదులుతాయి కదా కదులుతున్నవి మీకు ఎటైనా వెళ్ళొచ్చు ఏమైనా చెయ్యొచ్చు నిన్నటికి నిన్న ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే చెన్నై మహానగరము వంద శాతము మునిగిపోతుంది సముద్రము ఖచ్చితంగా పొంగుతుంది ఏంటి ఇప్పటి వరకు వేల సంవత్సరాలలో ఈ చెన్నై నగరానికి చుట్టూరుత ఎన్నో సునామీలు వచ్చాయి ఇలాగే నలభై తొమ్మిది దేశాలు కూడా మీకు సముద్ర జలాలలో కలిసిపోయాయి అంటే జల సమాధి అయిపోయాయి అని చెప్పి చెప్తున్నారు అంటే కొత్త దేశాలు బయటకు వస్తాయి భూభాగాలు బయటకు వస్తాయి మీకు ఆల్రెడీ ఉండే మహానగరాలు ఇలా సముద్ర జలాల్లో మునిగిపోతాయి దానికి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఈ గ్రావిటీ హోల్ దీనే ఇండియన్ ఓషన్ జోయాడ్ లోన్ అంటారు అంటే జోయాడ్ లో అన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా సముద్రములో ఉండే మీకు ఆ జలమంతా కూడా అడుక్కు వెళ్ళిపోవడం అడుక్కు వెళ్ళిపోయి ఒక మహాలోయ ఒక మహా ఊబి అనండి లేదా ఒక మహా గొయ్యి అనండి ఇది ఏర్పడడం వల్ల మీకు ఏంటంటేనండి భూమిలో విపరీతమైన మార్పులు ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే కొన్ని దేశాలు మీకు సముద్ర తీరాల్లో ఉన్నవి మీకు టోటల్గా మునిగిపోవచ్చు భూమి అడుగున ఉండే కొత్త కొత్త దేశాలు భూభాగాలు ఐలాండ్స్ మీకు బయటపడవచ్చు మరి అందులో మనకు తెలియని నగరాలు ఉన్నాయా ఎందుకంటే మానవ చరిత్ర అన్నప్పుడు మనము ఇరవై వేల సంవత్సరాలు ముప్పై వేల సంవత్సరాలు లేదా మ్యాక్సిమం లక్ష సంవత్సరాలు అంటే సివిలైజేషన్ మనము కనిపెట్టిన మనం ఈ ప్రపంచాన్ని అర్థము చేసుకున్న వ్యవహారం అనొచ్చు కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే మీకు ఫెలెక్స్ అనబడే ఒక డచ్ మీకు జియోఫిజిసిస్ట్ ఇతను ఇలాగ అంటే భూమి అప్స్ అండ్ డౌన్స్ సముద్రాలు ఇలాంటి గొయ్యలు ఏర్పడము సముద్రము సడన్గా కుంచుకుపోవడము ఇలాంటి ప్రక్రియ వల్ల కొత్త కొత్త ప్రాంతాలు బయటపడుతూ ఉంటాయి కొత్త కొత్త దేశాలు బయటపడుతూ ఉంటాయని ఆ రోజులోనే ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే ఇతను ప్రిడిక్ట్ చేశాడు ప్రిడిక్ట్ చేయడము కాదు ఇలాగ ఇండియన్ ఓషన్ లో అనబడే ఈ థియరీని కూడా ఇతనే పాస్టిలేట్ చేశాడు సో ఇవాళ ఇది ఇంకొక గొయ్య ఏర్పడము గ్రావ్ హోల్ అనేది ఏర్పడడము ఇప్పుడు అందరూ కూడా శాస్త్రవేత్తలంతా కూడా చాలా క్లీన్గా ఏంటంటే అప్పుడు కూడా ఇండియన్ ఓషన్ రీజన్లోనే ఇలాంటి ఒక పరిస్థితి మరి ప్రస్తుతము కూడా ఇండియన్ ఓషన్ రీజన్లోనే అది భారతదేశానికి అత్యంత చేరువలో మీకు చెన్నై లాంటి మహానగరానికి చాలా చాలా సమీపంలో ఇంతంత పెద్ద గొయ్యలు ఏర్పడితే దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది ఈ రెపర్ ని మీరు ఎలా చూస్తారు మరి హిమాలయాలు మాయమైపోతాయని చెప్తున్నారు యూరో ఏషియన్ ప్లేట్ అనేది ఇంకా ఇంకా కూడా విస్తరించి మీకు టోటల్గా మీకు ఇండియా ఎటో ఇంకొక వైపు వెళ్ళిపోతుందని చెప్పి ఎంతోమంది అంటే అంటే ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ యూరోప్ వైపు తోసివేయబడుతుంది ఎర్త్ క్రస్ట్ ఈ పని చెయ్యగలదని చెప్పి ఇవాళ కొత్త కొత్త థియరీస్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే మీరు చెప్పండి నిజంగానే ఇలాంటి ఒక పరిస్థితి రేపు ఇండియాకు ఏర్పడితే అసలు మనము నివసిస్తున్న ఈ హైదరాబాదులో అనండి వైజాగ్లో అనండి చెన్నై లాంటి నగరాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఆలోచించి ఇంతంత విచిత్రాలు ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు మనిషి జీవితం ఎంత మన మానవ మనుగడ ఎంత ఆలోచించి మీ కామెంట్స్లో చెప్పండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్